హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సుజుకి జిఎస్ కి డిస్క్ మేజర్ కిట్ ఎలా మార్చాలి అనేది మనం తెలుసుకుందాం. సుజుకి జిఎస్ అని కాదు, సిబిఐడ్ ఎక్స్ట్రీము, హంకు, యూనికాన్, నేను, ఎఫ్జెడ్, ఈ బండికి చాలా వరకు 80% వరకు కేబిఎక్స్ ఇండోరెన్స్ మీద తిరుగుతుంటుంది. మనకి పల్సర్ తీసుకున్న కేబిఎక్స్ ఇండోరెన్స్ మీద ఉంటుంది. మనకి ఏది ఎలా తెలుసుకోవాలంటే ఈ పైన క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ పైన చూసి తెలుసుకోవచ్చు ఏ కంపెనీ ఏది లోపలనేది. లేదా అక్కడ క్యాప్ మీద అవసరం లేకుంటే మనం ఓపెన్ చేసుకుంటే చాలా వరకు ప్లాస్టిక్ ఉంటుంది, లేదా ఐరన్ ఉంటుంది. ఎక్కువ పల్సర్ తీసుకుంటే ఐరన్ ఉంటుంది. ఐరన్ వచ్చి ఇండోరెన్స్, ప్లాస్టిక్ వచ్చి కేబిఎక్స్. అపాచీలకి వీటికి మారిపోద్ది. అపాచీ సంగతి తీసి మనం పక్కన పెట్టుకోండి. ఈ యూనికాన్లు ఇవి ఉన్నాయి కదా, వీటికి చాలా వరకు కేబిఎక్స్ ఉంటుంది. అది కేవీఎక్స్ మేజర్ కిట్ ఎలా మార్చాలనేది నేను చూపిస్తాను ఇది సుజుకి జిఎస్ బండికి. అదేవిధంగా మనం ఈ మేజర్ కిట్ ఎందుకు పోద్ది, ఏంది ఎండకి ఎండి అలా వీక్ అవుతుంటుంది, అది పోయిందని మనం ఎలా కనుక్కోవాలి, ఈ డిస్క్ లెవర్ కింద నుంచి ఆయిల్ కారుతుంటుంది లేకపోతే డిస్క్ బ్రేక్ లెవర్ సగం పట్టుకుంటూ ఉంటుంది, ముందర వీల్ టైట్గా తిరుగుతుంటుంది, అటువంటి టైంలో మనం ఈ మేజర్ కిట్ పోయిందని అనుకోవాలి, లేకపోతే డిస్క్ బ్రేక్ మనం లివర్ పట్టుకున్నప్పుడు మెల్లగా మన హ్యాండిల్ కాడికి వచ్చేస్తూ ఉంటుంది అంటే బ్రేక్ పడకుండా, అటువంటి టైంలో మనం డిస్క్ మేజర్ కిట్ పోయిందని తెలుసుకోవాలి. అది ఎలా మార్చాలో చూడడం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, HARMEC అని టైప్ చేసి నా ఛానల్లోకి ఎంటర్ అవి, లోపల రెడ్ కలర్ అట్లా ఉన్న సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడంతో నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా అంతాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మేజర్ కట్ చూద్దాం. చూడండి, లివర్ ప్లే వస్తుంది కానీ లోపల పంప్ స్టక్ అయిపోయింది కాబట్టి ఓన్లీ లివర్ లైట్గా ప్లే ఉంటుంది. ఈ లివర్ ప్లే ఉండి లోపల పంప్ స్టక్ అయిపోయిందా వల్ల ఏమద్ది మనకి ముందర వీల్ టైట్ అయిపోద్ది, వీల్ టైట్గా తిరగడం, మైలేజ్ తక్కువ రావడం అలా జరుగుతుంటుంది. మరి ఒక ప్రాబ్లం ఏమిటి, దీని నుంచి ఆయిల్ కారుతుంటుంది ఇక్కడ, ఈ ఆయిల్ కారి అదేవిధంగా ఇక్కడ నుంచి ఆయిల్ కారి ట్యాంక్ మీద పడి ఇక్కడ నుంచి మడ్గాడ్ మీద పడి మొత్తం ఆయిల్ కారుతుంటుంది. ఎందుకంటే లోపల మేజర్ గేట్లో ఆయిల్ సీస్ వీక్ అయిపోయాయి కాబట్టి మనకి ఆయిల్ అడకారి మనకి ఆయిల్ కారుతుంటుంది. దానికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ 10mm బోల్ట్ ఓపెన్ చేసి లోపల డిస్క్ మేజర్ గెట్టి మీకు ఎలా పట్టుకుంటుంది ఏందని చూపిస్తాను ముందుగా. ఓకేనా, మనం డిస్క్ లివర్ ఓపెన్ చేసాం కదా, ఇది డిస్క్ పిన్ను, స్ప్రింగు, రబ్బరు. ఈ లోపల ఉండేదే మనకి డిస్క్ మేజర్ గెట్ పంపు. ఓకేనా, ఈ పంప్ చూపిస్తాను మీకు ఎలా స్టక్ అవుతుంది. మనకి బ్రేక్ కొట్టినప్పుడు అంటే లివర్ సగానికి వచ్చి స్టక్ అవి స్లోగా పోతుంటుంది, అటువంటి టైంలో ఈ డిస్క్ మేజర్ గెట్ మార్చుకోవాలి. మనం చూడండి స్టక్ అవుతుంది మీకు కనబడుతుందా, ఈ పంప్ లోపల ప్రెస్ చేస్తాను చూడండి, ఇప్పుడు అక్కడే స్టక్ అవుద్ది. అదేంటంటే ఆటోమేటిక్గా మళ్ళీ తిరుక్కొని వచ్చేయాలి వెనక్కి, మామూలు బ్యాక్ వచ్చేస్తే మనకి పంప్ బాగున్నట్టు చూడండి, అక్కడే స్టక్ అయింది చూడండి. ఓకేనా, మనం ముందుగా ఈ పంప్ ఓపెన్ చేస్తాం. పంపుకు ముందర ఒక లాక్ ఒకటి ఉంటుంది, లాక్ నోస్ పెరగాని లేకపోతే మామూలు స్క్రూడ్రైవర్తోనే ఓపెన్ చేయొచ్చు. దాన్ని లాక్ నోస్ పెరు తీస్తాను. మనకు ఎట్ట కొత్త లాక్ వస్తుంది, ఇది మనకి కిట్ కొనుక్కున్నప్పుడు మేజర్ కిట్లో కొత్త లాక్ వస్తుంది, మనం కొత్త లాక్ వేసుకోవచ్చు. దీన్ని ఎలా అయినా తీసుకోండి. ఓకేనా, స్క్రూడ్రైవర్తో పెట్టి లేపామంటే పైకి లేపామంటే వచ్చేస్తుంది, లాక్ కింద పడిపోయింది, అంత ఎట్ట మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం ఇప్పుడు డిస్క్ పంప్ బయట తీద్దాం. పంప్ బయట తీస్తే మనం కొత్త పంప్ వేసిన దానికి, ఈ పంప్ తీసే ముందర పైన క్యాప్ ఉంది కదా, ఆ పైన క్యాప్ ఓపెన్ చేయాలండి. లోపల ఆయిల్ ఉన్నా లేకపోయినా మనకి లోపల ఉన్న ఆయిల్ అనేది వేస్ట్గా బయట వచ్చేస్తుంది. ఓకేనా, పైన క్యాప్ ఓపెన్ చేయాలండి. క్యాప్ నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను, అప్పుడు మీరు ఓపెన్ చేసుకోండి. ఇది చూడండి బయట తీస్తున్నాను, దీన్ని బయట రావడం లేదు ఎందుకంటే లోపల స్టక్ అయింది కాబట్టి బయట రావడం లేదు. ఇది మనం దాని చెప్పే మనం బతలాడవ్వలేదు దాన్ని. మనకి నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉంది, ఆ స్టెప్లోనే దాన్ని తీద్దాం. ఇది చూడండి, ఈ బోల్ట్ ఓపెన్ చేద్దాం, ఈ బోల్ట్ ఓపెన్ చేద్దాం. 12 సైజ్ బిట్ కానీ, స్పాండర్ కానీ, రింగ్ కానీ ఏదైనా వేసుకొని ఈ బోల్ట్ టోటల్గా ఓపెన్ చేసుకోవాలి. 12 బిట్ వేస్తున్నాను, ఇది టోటల్గా ఓపెన్ చేసేసి, ఓపెన్ చేసిన తర్వాత లైట్గా ఆయిల్ కారుతుంది. ఆ క్యాప్ ఈ పైన ఏరో మనకు చూపిస్తుంది, ఆ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఉన్న ఆయిల్ మొత్తం బయట వచ్చేస్తుంది. ఓకేనా, ఆ క్యాప్ ఇప్పుడు ఓపెన్ చేయకుండా మళ్ళీ ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు ఏరో మనకు చూపిస్తుంది, అటు సైడ్ నుంచి సన్న రాడ్ ఒకటి తీసుకుని ప్రెస్ చేయండి ఇటు పక్కకి. ఒక సన్న రాడ్ కానీ, సేల్ కానీ, స్క్రూడ్రైవర్ కానీ ఏది పడితే అది అవతల నుంచి ప్రెస్ చేస్తే చూడండి ఇది వచ్చేస్తుంది. అసలు మన దీంట్లో ఏం పోద్ది ఏందని మీకు చూపిస్తాను చూడండి. ఈ రెండు నల్లగా ఉన్నాయి రబ్బర్లు, ఈ రెండు రబ్బర్లు హార్డ్ అయిపోతాయి లోపల. ఆ రబ్బర్లు రెండు మనకి బండికి వచ్చాయి కదా, హార్డ్ అయిపోయి ఉబ్బిపోద్ది లోపల రబ్బరు. ఉబ్బిపోయినప్పుడు మనకి డిస్క్ బ్రేక్ స్టక్ అవుతుంటుంది లోపల, మనకి వీల్ టైట్గా ఉండడం కానీ స్టక్ అవ్వడం కానీ జరుగుతుంటుంది. మనకి దీంతో ఇంకేం పని లేదు, దాన్ని బిగించేద్దాం. మనం దీన్ని బిగించేస్తాం ఎందుకంటే దాన్ని బిగించేసి మనం ఇటు పక్క నుండి డిస్క్ మేజర్ కిట్ వేసుకుందాం. ఓకేనా, డిస్క్ మేజర్ కిట్ వేసుకునే ముందు ఒకసారి లోపలంతా క్లీన్ చేసుకుందాం. ఉన్న మట్టి అంతా అంటే కొత్తది వేసుకుంటున్నాం, క్లీన్గా ఉంటే బాగుంటుంది. ఓకేనా, ఇచ్చుకోండి మొత్తం నీట్ క్లీన్ చేస్తాను. నెక్స్ట్ కొత్తది, కొత్త వచ్చి మనం ఎఫ్జెడ్ అని వేసుకోవచ్చు, సిబిఐడ్ ఎక్స్ట్రీమ్ అని వేసుకోవచ్చు. కేబిఎక్స్ ప్లాస్టిక్ వస్తుంది, కేబిఎక్స్లో ఇండోరెన్స్ వచ్చి ఐరన్ వస్తుంది. ఇది నేను ఈ మామూలు హీరో హోండా ఎందుకు వేస్తాను సుజుకి బండికి, మొత్తం ఒకటే మనకి రేట్ తక్కువగా ఉంటుంది.
మనకి హీరో హోండా తొందరగా దొరకదు ఎక్కడైనా సరే. అందుకని సరే నేను మామూలుగా ఎక్స్ట్రీమ్ది వేస్తున్నాను డిస్క్ మీద గట్టి. ఎక్స్ట్రీమ్ది ఎఫ్జెడ్ అని వేసుకోవచ్చు, సుజుకి జిఎస్ది అని వేసుకోవచ్చు, యూనికాన్ అని వేసుకోవచ్చు, ఎంత ఒకే పంపులు ఓకేనా. కేబిఎక్స్ పంపులు ఇవన్నీ. కేబిఎక్స్ అంటే మనకి మామూలు ప్లాస్టిక్ వస్తుంది, ఇండోరెన్స్ వచ్చి ఐరన్ వస్తుంది ఓకేనా. మనకి మామూలు పల్సర్ రెండు రకాలు వస్తుంది, ఐరన్ వస్తుంది, ప్లాస్టిక్ వస్తుంది, ఇండోరెన్స్ వస్తుంది, కేబిఎక్స్ వస్తుంది పల్సర్కి. అప్పుడు మనం ఏది కానీ అది చూసుకోవచ్చు. ఇచ్చోండి దీంట్లో ఏం లేదు, ఒక పంపు, ఒక లాక్, ఒక స్ప్రింగ్, ఒక మనకి డిస్క్ పంపు నిప్పలు ఒకటి ఉంటుంది. ఇది దీన్ని ఎలా సెట్ చేయాలో మనం చూపిస్తాం. ముందుగా దీనికి స్ప్రింగ్ వేసుకోండి, పెద్ద హోల్ కాదు చిన్న హోల్ అనేది ఎత్తి దీనికి కొద్దిగా టైట్ చేసినట్టు తెప్పండి, దాంట్లో కూర్చుంటుంది. దీనికి బజాజ్ కంపెనీ అయితే ఒరిజినల్ అయితే గ్రీస్ వస్తుంది, ఆ గ్రీస్ వాడుకోవచ్చు. దీంట్లో గ్రీస్ రాలేదు కాబట్టి కొద్దిగా లైట్గా ఆయిల్ చెమ్మ చేసుకోండి. మనం బజాజ్ కొనుక్కున్నాం, దాంట్లో గ్రీస్ ప్యాకెట్ వస్తుంది, చిన్న ప్యాకెట్ వస్తుంది, దాన్ని పూసుకోవచ్చు బజాజ్ ఒరిజినల్ అయితే. ఇది మాలో హోండా ఒరిజినల్ కదా, హీరో ఒరిజినల్ కదా, అందుకని దీంట్లో గ్రీస్ రాలేదు, ఆయిల్ చెమ్మ చేశాను. డిస్క్ మీద గట్టి కొద్దిగా టైట్ చేసినట్టు పంపించండి మెల్లగా, అంటే మళ్ళీ గట్టిగా ప్రెస్ చేసి ఆయిల్ సీల్ నలగకుండా. ఈ లాక్ చూడండి, లాక్ వేసేటప్పుడు లాక్ నొసిపోయితే అని వేసుకోవచ్చు, మీరు స్క్రూ డ్రైవర్ అని వేసుకోవచ్చు ఒక టాలెంట్ ఉంటే ఓకేనా. చూడండి లాక్ నొసిపోయి లోపల ఒక గాడ్ ఉంటుంది, ఆ గాడ్లో కూర్చోబెట్టింది కరెక్ట్గా. కూర్చోబెట్టిన తర్వాత ఇలా లైట్గా ప్రెస్ చేయండి, అంటే గాడ్లో కూర్చున్న దానికి లాక్ బయట వచ్చేయకుండా. కరెక్ట్గా సీటింగ్ అయింది లేదు చూసుకోండి మీరు, మీకు కానీ చూపిస్తామండి సీటింగ్ అయింది లేదో వేసిన తర్వాత ఓకేనా. చూడండి లాక్ కూర్చోబెట్టాను లోపల కరెక్ట్గా. ఇప్పుడు చూడండి పంపు ఫ్రీగా ఉంది. ఒకసారి మీకు లాక్ చూపిస్తాను చూడండి, లాక్ కరెక్ట్గా కూర్చోండి. పంపు ఈ విధంగా రిటర్న్ రావాలి, ఇంతకుముందు పంపు ఏముంది స్టక్ అవుతుంది, లోపల నొక్కితే లోపలే ఉండిపోతుంది. ఓకేనా చూడండి లాక్ కానీ కరెక్ట్గా సీటింగ్ చేశాను, ఇది కరెక్ట్గా వేసాను. మనం నెక్స్ట్ ఇప్పుడు పైన ఉన్న క్యాప్ ఓపెన్ చేసుకుందాం. ఇందాక ఓపెన్ చేయబని చెప్పా కదా ఈ క్యాప్ ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఎందుకంటే దాంట్లో ఆయిల్ ఉన్నా లేకపోయినా సరే మనం ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే డిస్క్ మేజర్ కిట్టేసినప్పుడు ఓపెన్ చేసామంటే ఆయిల్ అంతా బయట వచ్చేస్తుంది, అందుకని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓకే దీన్ని ఓపెన్ చేసి లోపల ఆయిల్ ఫిల్అప్ చేసుకోవాలి మనం. చూడండి మనకి ఆయిల్ అనేది ఒక గడ్డలా, గ్రీస్ గడ్డలా కట్టిపోతుంది లోపల, మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి ఇదంతా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే ఆయిల్ అంటే ఏం లేదు కాబట్టి, ఫ్రెష్గా కొత్త ఆయిల్ పోస్తుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకునేస్తామంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది. అది గ్రీస్ లాగా ఉండేది, అదంతా గ్రీస్ కాదు, అది ఆయిల్ గడ్డగడ్డిపోయే విధంగా. చూడండి మొత్తం నీట్ క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు కొత్త ఆయిల్ పోద్దాం దీనికి, ఇది డాట్ 3 టీవీఎస్ ఆయిల్. ఇది మామూలు 250 ml వచ్చి 85 rupees ఉంది MRP ఓకేనా. మనం అంటే డాట్ 3 పోసుకోవచ్చు, 4 కానీ పోసుకోవచ్చు, ఏం కాదు. 4 ఎక్కువ కార్లు కొడతారు, కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఓకే మనం అంటే డాట్ 3 వాడతాం ఓకేనా. ఇది ఆయిల్ పోసిన తర్వాత మనం పంపింగ్ చేయాలి, ఎందుకంటే లివర్ వేయకుండా ఎందుకు ఆపేట, అంటే లివర్ వేస్తే మా బ్రేక్ లివర్ ఉంది కదా, అది వేసామంటే లేట్ అవుద్ది పంపింగ్ అయ్యేది. ఇప్పుడు తొందరగా అయిపోద్ది, ఎందుకంటే స్ట్రైట్గా పంపింగ్ చేస్తున్నాం కాబట్టి తొందరగా పంపింగ్ అయిపోద్ది, వీలైన తొందరగా అయిపోద్ది ఓకేనా. చూడండి దీన్ని బాగా లోపలికి బయట ప్రెస్ చేస్తామండి, ఆయిల్ మొత్తం ఫ్లోటింగ్ అది, ఎందుకంటే మనం పైప్ ఓపెన్ చేసాం కదా ఆడ, అది అక్కడ కొద్దిగా పిలుపోవాలి, మొత్తం పిలుపోవాలి. అటు పక్క బోల్ట్ ఓపెన్ చేస్తాం కాబట్టి కొద్దిగా లేట్ అవుద్ది ఓకేనా. మనకి పంపింగ్ చేస్తున్నప్పుడు చూసుకోండి మీరు, ఎందుకంటే పంపింగ్ చేసినప్పుడు మనకి ఆయిల్ దిగుతుందా లేదా, ఆయిల్ దిగుతుందంటే ఎలా తెలుస్తుంది మనకి. ఇక్కడ మీకు ఒక బుడగల్లా చూపిస్తా చూడండి, ఇక్కడ మనం పంపింగ్ వస్తాయి పైన బుడగలు, ఆ బుడగలు రావాలి మనకి. ఆ బుడగలు వస్తే మనకి లోపల నుంచి లోపల ఉన్న హెయిర్ బయట వచ్చేసి ఇక్కడ ఉన్న ఆయిల్ లోపలికి వెళ్తుందని మనకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్. అది ఇలా ఫ్లోటింగ్ చేసిన తర్వాత మనకి మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఇలా ఫ్లోటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పంప్ ఎక్కువ లోపలికి వెళ్దు, కొద్దిగానే వెళ్తుంది, అంటే మనకు పంపింగ్ అయిపోయినట్టుగా. అప్పుడు ఆయిల్ ఫిల్అప్ చేసుకునేసి ఇవన్నీ బిగించుకునేద్దాం పైన క్యాప్, అలాగే ఆ క్యాప్ వేసుకొని నీటి తుడుచుకునేయండి, ఎందుకంటే ఆయిల్ చెమ్మంటే కొద్దిగా రీపెయింటింగ్ మాట అయితే పెయింట్ లేస్తుంది కొద్దిగా. చూడండి ముందు నిప్పలేస్తున్నాను, ఇది ఈ లివర్కి కొద్దిగా గ్రీస్ అన్న పూసుకోండి, హోల్ కాడ ఆయిల్ చెమ్మన చేసుకోండి. నేను ఆయిల్ చెమ్మ చేస్తున్నాను ఓకేనా. ఇప్పుడు ఆ రబ్బర్ ఉంది కదా, రబ్బర్ ఫినిషింగ్ నీట్గా తెచ్చుకోండి, ఎందుకంటే రబ్బరు ఒక్క ముక్కలు పెట్టుకుంటే నీట్గా, అంటే చూస్తానికి నీట్గా ఉన్నట్టుగా. ఇప్పుడు మనం ఇంత పెట్టాం కదా నిప్పల రబ్బరు, అది కొద్దిగా కరెక్ట్గా పెట్టుకోండి, అంటే చూస్తానికి ఫినిషింగ్ బాగున్నట్టు ఒరిజినల్టీగా, ఎట్ట పడితే అటు పెట్టేయకుండా. ఈ బోల్ట్ టైట్ చేసి మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఆయిల్ పోసాం కదా కింద హెయిర్ తీయాలి, హెయిర్ తీస్తే మనకి బ్రేక్ అనేది కతక్కన పడద్ది ఓకేనా. ఇక్కడ ఫిట్టింగ్ అయిపోతే అయిపోయింది మొత్తం, ఆయిల్ పంపింగ్ అయిపోయింది, ఆయిల్ పోయడం అయిపోయింది, ఆయిల్ ఫిల్అప్ చేయడం అయిపోయింది, ఇది కానీ కరెక్ట్గా సరిపోయింది. అయినా మనం హెయిర్ తీసుకోవడం మంచిది కంపల్సరీగా. ఈ బోల్ట్ ఉంది కదా, ఆ రబ్బర్ ఓపెన్ చేసి దీనికి 8 రింగు, ఈ బండికి 8, మామూలు పల్సర్ లేటెస్ట్ అయితే 8 ఉంటుంది, ఓల్డ్ అయితే 10 ఉంటుంది, యూనిక్ కానీ 10 ఉంటుంది, ఏ సైజు ఉంటే ఆ సైజు. ఈ పైనుంచి ఆయిల్ రావాలి, ఈ పైనుంచి వస్తుంది మనకి ఆయిల్ ఓకేనా.
దీనికి పైనుంచాలంటే బోల్డ్ బ్లాక్ అయినచ్చు, మనకి పైనుంచి రాకపోయినా కింద నుంచి వచ్చేస్తుంది. సైడ్ లైన్ నుంచి చూపిస్తా చూడండి, మనకి పైనుంచి రాలేదు కాబట్టి బోల్ట్ ఎక్కువ లూజ్ చేస్తుంది కాబట్టి చూడండి, ఆ సైడ్ లైన్ వచ్చేసింది మనకి, అంటే బోల్ట్ బ్లాక్ అయింది. ఈ ఆ బోల్ట్ ఇప్పుడు ఇప్పుడు క్లీన్ చేయాలనుకో, దాంట్లో ఆయిల్ మొత్తం బయట వచ్చేస్తుంది. ప్రస్తుతానికి బిగించేసి నెక్స్ట్ టైం క్లీన్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? ఇప్పుడు టైట్ చేసి నెక్స్ట్ టైం క్లీన్ చేసుకోవచ్చు. ఇది డిస్క్ ప్యాడ్స్ ఎలా మార్చాలని చెప్పేసి ఇంతకుముందు పల్సర్ లైట్ చూపించాను, ఇది మాత్రం అదే విధంగా మార్చుకోవచ్చు. డిస్క్ ప్యాడ్స్ కావాలంటే మనం ఆయిల్ పోయేసాం, అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.